విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో జనజీవనం దాదాపుగా సాధారణ స్థితికి వస్తోంది. ఇళ్లు దుకాణాల్లో వరద వీడింది. కండ్రిక, అంబాపురం, జకంపొడి ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లు వెళ్లే దారి లేకపోయిన చోట అక్కడక్కడ మురుగునీరు ఉంది. ప్రభుత్వ సహాయ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న బాధితులు పరిహారం కూడా తగినంత ఇస్తే నష్టాల నుంచి గట్టెక్కుతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జనజీవనం కుదుటపడుతోంది. కండ్రిక, అంబాపురం, జక్కంపూడిలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు మినహా నగరమంతటా ఇల్లు, దుకాణ సముదాయాలు పూర్తిగా వరదనీటి నుంచి బయటకొచ్చేశాయి. 10 రోజులకు పైగా వరద నిల్వ ఉండడంతో ఇల్లు దెబ్బతిన్నాయి. అగ్నిమాపక శకటాలు వెళ్లేందుకు వీలుపడని చిన్న చిన్న వీధుల్లో ఇంటి యజమానులే తమ గృహాలను శుభ్రం చేసుకుంటున్నారు. ఇంట్లో సామాన్లేవి పనికొచ్చేలా లేవనే ఆవేదనే అంతటా వినిపిస్తోంది. ఇల్లు కూడా బీట్లు ఇచ్చేసింది, గోడలో కుంగిపోయింది ఇల్లు కూడా. రేకుల చెట్టు ఈ పైపులు ఉంటే చూడండి, అవి జారిపోయినాయండి. కర్రలతో కొంచెం పోటీ పెట్టుకొని అలాగే అక్కడ ఉండామండి. మంచి ప్రభుత్వం కాబట్టి చేశారండి. కతమావాళ్ళు అయితే చేసేవాళ్ళు లేదో తెలియదు, కానీ వీళ్ళు బాగా చేశారు. ఎక్కడికక్కడ భోజనాలని నీళ్ళని ఇక్కడ దాకా నీళ్లు వచ్చేసాయి. గుమ్మాల దాకా పైదాకా వచ్చాయి. ప్రతి వస్తువు ఏది పనికిరాదు. డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ పోయినాయి సార్. ప్రాక్టికల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ బుక్స్ అన్నీ పోయినాయి. ఆ బుక్స్ పోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు సర్టిఫికేట్స్ మెయిన్ కదా, అవి కొంచెం పోయి తడిచిపోయినాయి బాగా. అంటే పట్టుకుంటే అవి చిరిగిపోతాయి. ఇంకా అట్లా ఉన్నాయి. జీవితం ఏంటంటే మళ్ళీ జీరో నుంచి మనం స్టార్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇల్లు, దుకాణాలు, కార్యాలయాల్లో తడిసి పాడైన సామాగ్రిని బాధితులు బయట తెచ్చి పడేస్తున్నారు. రహదారుల పక్కన అవే కుప్పలుగా పోగవుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు వాటిని తొలగిస్తున్నారు. ప్రభుత్వ సహాయ చర్యలపై వరద బాధితుల నుంచి సంతృప్తి వ్యక్తమవుతోంది. స్కూల్ బుక్సే గానీ, పెన్నులే గానీ, స్టేషనరీ ఐటమే గానీ, ఫ్రూటీలు, కూల్ డ్రింక్స్ దగ్గర దగ్గర 1 లక్ష రూపాయల దాకా నష్ట పరిహారం జరిగింది సార్. ప్రభుత్వం ద్వారా సాయం చేస్తే మళ్ళీ కుట్ రన్నింగ్ చేసుకోగలుగుతాను, లేదంటే రోడ్లు పోలే సార్. ఒక్కొక్కరు చాలా నష్టపోయాను. నా షాప్ వరకు అయితే మోటార్లు, ఫ్యాన్లు మొత్తం చాలా వరకు నష్టపోయాను. ఫ్యాన్లు చేసినాయే దగ్గర దగ్గర 50-60 ఫ్యాన్లు, 4 మోటార్లు పెద్ద మోటార్లు. ఇవి కూడా అలాగే కాలిపోతే ఇంకా చేస్తున్నాం. చిరు వ్యాపారులు, దుకాణదారులు తడిసిన సామాగ్రిని ఆరబెట్టుకుంటున్నారు. జరిగిన నష్టాన్ని తలుచుకుని కుమిలిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం నిరీక్షిస్తున్నారు. కొవ్వొత్తులు, దోమల చక్రాలు, అగ్గిపెట్లు సకిచ్చారండి మాకు. నీళ్ళు బయట నుంచి క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడైతే పర్వాలేదు. వరదల మాత్రం 3-4 రోజులు బాగా ఇబ్బంది పడ్డాం. తర్వాత ఆఫీసర్లు వచ్చి శుభ్రంగా అంతా చూసుకుంటూనే ఉన్నారు. గవర్నమెంట్ పరంగా అయితే ఎక్కడికెక్కడ రెస్పాండ్ అయ్యి ఫుడ్ గానీ, వాటర్ గానీ అన్ని సప్లై చేస్తున్నారు. జనాల మట్టికి భోజనాలు పెట్టి గానీ, వాటర్ ఇచ్చి గానీ బాగా ఆదుకున్నారు. ఘోరమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా అలా చేశారంటే ఈ ఆయన ఉండబట్టి చేశారనుకుంటున్నాం మేము. తుఫాన్ వస్తుంది, ఎవరైనా రావచ్చు, అది కానీ ఆదుకుంటాం అనేది అందరి వల్ల కాదు. వాటర్ సదుపాయము, ఫుడ్ పరంగా అన్ని రకాల సౌకర్యం బాగానే ఉంది. విఎంసీ వారి పని గానీ, పోలీసు వారి పని అంతా మాకు హెల్పింగ్ చేసి బాగానే చేశారు. కాకపోతే ఆస్తి నష్టం పోయింది కాబట్టి దానికి బట్టి గవర్నమెంట్ వారు ఏం ఆలోచించి ఇస్తారనేది వారి దయ. వరదల్లో నీట మునిగిన వాహనాలతో మెకానిక్ షాపులు, షోరూమ్లు నిండిపోతున్నాయి. సో వెహికల్స్ ఇవి రిపేర్ చేయడానికి కూడా ఒక వెహికల్ కి 5-6 అవర్స్ 7 అవర్స్ పడడం వల్ల, సో తక్కువ వెహికల్స్ చేయడం వల్ల అవుతుంది. ఈజీగా 1 మంత్ అయితే పడుతుంది సార్. 1 మంత్ పైన కానీ తక్కువ అయితే అవ్వదు. ఎందుకంటే మనకి ఇక్కడ 400 భవాని పన్ను షోరూంలో ఒక 250-650 వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇవైతే మట్టికి టైం అయితే పడుతుంది. స్టాఫ్ మా దగ్గర యాక్చువల్గా ఎప్పుడూ అయితే ఒక 7-8 మెంబర్స్ ఉంటారు. సో అడిషనల్గా మేము వేరే నెట్వర్క్ నుంచి బ్రాంచ్ నుంచి తీసుకొచ్చి ఓన్లీ మెకానికల్నే ఒక 12 మంది వరకు మెకానికల్ పెట్టాం. మిగతా మా దగ్గర ఉన్న స్టాఫ్, వేరే డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరు కలిపి దీనికోసం ప్రత్యేకంగా ఒక 25 మంది స్టాఫ్తో మెయింటైన్ చేస్తున్నాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే 71.34% పూర్తయింది. శుక్రవారం సాయంత్రానికి 143,743 ఇళ్ల సర్వేను పూర్తి చేశారు. మొత్తం వరద ప్రభావిత ప్రాంతాల్లో 589,000 మంది జనాభా ఉంటే, 410,000 మందికి చెందిన వివరాలు నమోదు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.